తది అరాయి పిల్లని చేసుకుంటే అనరాని మాట నువ్వంటే అదే మాట మళ్ళంటదిరా, తల్లిగారు తోబట్టుకో నురుకుద్ది కొడుక వద్దురా అని కొడుకు రుబుదిరికి అంగనే కన్న తల్లి మాటను నేనెట్లా మితిమీరాలే. సరే మంచిది అమ్మా అని ముగ్గురు అన్నదమ్ములు తడిబెడి తడిబెడి తానము చేసి పట్టు బట్టలు కట్టుకొని పట్టు దోతులు కట్టుకొని ఎట్లా బయలుదేరి వస్తున్నారు ఓ తల్లు రాలో. చేలు రామ రామ కోదండ రామ కోదండ అల్లు అడవి తవ్వలు పట్టుకున్నరే కోదంట అల్లు అడవి బాటలు పట్టుకున్నరే కోదంటారా, ఎండి కొండ కైలాసం కోదంటారా రేణిక ఎల్లమ్మ అచ్చే బావల చూస్తున్నదో అచ్చేడి బావల చూస్తున్నది కన్న తండ్రిని చూస్తున్నది పడపడ పడపడ పండు కొరుకుతున్నది రేణిక ఎల్లమ్మ. ఎంబడున్న దాసి వెంకటలక్ష్మిని విలిచింది ఈ ఇంటి వాయ మా తండ్రి సంగతి, ఒక్క ఆడదానికి ముగ్గురు మొగలన్న పేరొత్తది. మా తండ్రి శంకరుడు ముగ్గురు కార్తీక రాజులంటే నా మ్యానబావల తోలు కోనత్తున్నాడు. అయ్యో కార్తీక రాజులంటే కోదంటారా, నా అక్కడ బంధమంటా నానే కోదంటారా, కార్తీక రాజులంటే నా కడుపంతమంట. అది కాకపోతే వాళ్ళు నా ఎడమ కాలు చెప్పు కింది బొడిగరావు తటువంటోళ్ళు, నేను కాళ్ళను లగ్గమాడతానా వాళ్ళతోటి లగ్గమెత్తగొట్టే ఉపాయం నువ్వు చెప్పినట్టయితే నీకు కోరుకున్న బట్టలు పుట్టెన్ నగలు పెడతానంటుంది రేణుకాయలమ్మ. ఎంబడున్న దాసి వెంకటలక్ష్మి చిన్నదేనా, నా బిడ్డ ఎల్లవ్వా నువ్వు భయపడకు బిడ్డ, నీ బావలతోటి లగ్గమెత్తగొట్టే ఉపాయం నేను చెప్పుతానా అని ఆ ఎంబడున్న రేణుక ఎల్లమ్మ ఎంబడున్న దాసి వెంకటలక్ష్మి ఏమంటున్నది, మీ తండ్రి ముగ్గురు బావల తోలుకొని అత్తాడు, బావలను ముంగడు నిలబెడతాడు, బిడ్డ నీకెవరు నచ్చితే వాళ్ళను రెట్టబట్టు అంటాడు, వాళ్ళకిచ్చి లగ్గం చేస్తా అంటాడు. అప్పుడు నువ్వనాలి నా ఇన్నా ఒక్కడి దానికి ముగ్గురు మొగలంటే లోకం నవ్విపోతారే. అది కాకపోతే ఇతన్ని చేసుకుంటే అతన్ని కోపం, అతన్ని చేసుకుంటే ఇతని కోపం అంటారు. నేనొక్క పంజం కడతా నా ఇన్నా పంజం గెలిచినోన్ని, నేను లగ్గం ఆడతానే నా బిడ్డ ఎల్లవ్వా. ఏం పంజం అంటది ఎల్లమ్మ? అప్పుడు దాసి వెంకటలక్ష్మి ఏమి చెప్పుతున్నది, నా ఇన్నా నన్ను చేసుకునే మోగోడు మూతి విన మిస్సం ముట్టి విన ముల్దారు ఈపున ఈ రాను కట్టు కట్టాలే. నిజంగా మొగోడైనట్టయితే నడులే నేనొక్క గరుడ తంబం బాత్తున్నా, గరుడ తంబానికి జాగంత కడతారడ వేడి కడతా. నన్ను చేసుకునే మొగోడు కాశమిన కాజ కట్టి, అనవంత కాజ కట్టి, దిండు మీన దిండు కట్టి, భీమ దిండు కట్టి, ఇపిన ఇర్ర హనుమాను కాజు కట్టి, ఎదురుపొచ్చ లోపల బేతాల కట్టు కట్టి, 12 వజనాల గరుడ తంబం ఎక్కాలే. హరి 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 శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత, గౌతుని కోడలు గంభీరమాని గౌన్లాడి బిడ్డ గనసారి అల్లు, మాధువులాడి బిడ్డ మౌరాలయల్లు, మౌరాలయల్లు ఉన్నది చాలు, మౌరాలయల్లు ఉన్నది అది భూలోక మాత ఉన్నది చాలు, శివునడి బిడ్డ ఉన్నది అది శివనెల్లి మాత ఉన్నది చాలు, ఎల్లు పోతాది తల్లి పోతాది ఆరే ఎల్లు ఏడు కౌర బాల అది ఏడుల్లాతో ఉన్నది అది తల్లి ఏడు తొమ్మల పాల చాలు తగర నీరతో ఉన్నది. లోకమాత రేణుక ఎల్లమ్మ ఎప్పుడైతే ఆ యొక్క ముగ్గురు మానే బావల చూశాను,
ఎంబడున్న దాసిని పిలిచిన ఆ బిడ్డ దాసి వెంకటలక్ష్మి నా ముగ్గురు మానభావులు వస్తున్నారు కార్తీక రాజులంటే నా కడుపంతమంట వాళ్ళతోటి లగ్గమెత్త కొట్టే ఉపాయం చెప్పుమా అని ఎప్పుడన్నదో దాసి వెంకటలక్ష్మి. అది సామాన్యమైన వాడిది కాదయ్యా లోకులాలో నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నువ్వు భయపడకు నీ యొక్క తండ్రి ముగ్గురు మానభావుల దోలకత్తిని ముంగట్లు పెట్టి ఇష్టమైన రెట్టవట్టు అంటాడు. అప్పుడు నువ్వు అనాలి ఒకళ్ళని చేసుకుంటే ఒకళ్ళ కోపం నాయినా నేను ఒక పంజం కడుతున్నా పంజం గెలిచిన లగ్గవాడుతున్నాను. ఏం పంజం బిడ్డ అంటాడు నడి ఉల్లె ఒక గరడ తంభం బాత్తున్నా గరడ తంభానికి జాగంట కట్టిరడ వేడి కడుతున్నా నన్ను చేసుకునే మోగోడు ధీరుడు వీరుడు సురుడైతే కాశమీన కాజగనమంత కాజ తిండి మీన తిండు భీమ తిండు గట్టి ఇమున గట్టాలి రాను మాను కాజెదురుపచ్చ లోపల బేతాల కట్టుగట్టి 12 భజనాల గరడ తంభం ఎక్కాల జాగంట విన దెబ్బతీసి రడ వేడి విన దెబ్బతీసి అవిటిని ఆదం పందు కాక ముందు కింద పడదుంకాలి 60 ముళ్ళ బాగా చుట్టాలి 30 ముళ్ళ దోతి గట్టి 60 ఊర్లకు జయరేఖలు రాయాల కోటి వేల శివసత్తులు ఉషో ఉషా అని ఊగాలే ఆగు అంత వరదాకా రడబేడి మోగుతుండాలి గంట మోగుతుండాలే గట వంటి వాణ్ణి నేను లగ్గమాడుతానే నా బిడ్డ ఎల్లవ్వా. అప్పుడు సంబరపడ్డది రేణుక ఎల్లమ్మ ఉయ్యాలలో ఎప్పుడు కూకున్నదో లోకాల శంకరుడు ముగ్గురల్లున్నదోలుకోని బిడ్డ ఉన్నా బేటికే బిడ్డ ఉన్నా బేటికే తండ్రి భర్త ఉన్నాడు ఇక బిడ్డరా ఏ బిడ్డరా దాయి దాయి బిడ్డరా చాలు దాయగల్లా బిడ్డరా ఇక నా బిడ్డ ఎల్లవరా మానభావల చిండ్రు బిడ్డో నీ ముగ్గురు మేనభావులు వచ్చిండ్రు ఈ ముగ్గుట్ల నీకు నచ్చిన వాళ్ళని రెట్టబట్టు ఒక్కనికి ఇచ్చి లగ్గము చేస్తా సతిమ్మ ఏరే పిలగాళ్ళకి ఇచ్చి లగ్గం చేస్తా నాకు నాకు ఎల్లమ్మ నాకు దేకో ఎల్లమ్మ దేకో 3 సొల్ల బీపిట్ల బియ్యం ముద్దవ పేసి ఒక్క మాడికా వెక్క పెట్టి అర్షో నెయ్యి వస్తే ఆకాంక్ష నాకు తరు నాకు ఎల్లమ్మ తొందర పడకుండా ఎవరు కావాలి బిడ్డ ముక్కుట్లా డాడీ హలో ఓ నాయన ఇల్లు ముగ్గు రొట్లలో ఒక్కడు కూడా సైలేడే అయ్యో నాయన ఒకను తాడుమక పొడు ఒకను దొంగ చూపులు ఓడే ఓ కన్న తండ్రియా ఏమైంది బిడ్డ నాయన ఇలా ముగ్గురిని బావల పెళ్లి చేసుకోవాలండి నాయన ఒకళ్ళు చేసుకుంటే ఒకళ్ళ కోపం నాయన పెద్దోళ్ళు చేసుకుంటే చిన్నోళ్ళు కోపం చిన్నోళ్ళు చేసుకుంటే నాడు పోలి కోపం కాబట్టి ఒక్క పట్టు పంజం కడతానే నా కన్న తండ్రి నాయన మన ఊరిరా ఊరిలో పారా తిండి కట్టి హనుమంతుడు తిండి కట్టాలి నడవ దేతాన్ని కట్టి కట్టి నాయన 12 వందల గంటమ్మ ఎక్కాలి ఇలా బుద్ధి మీద మిస ఉంటే బుద్ధి మీద మిస్తారం ఉంటే ఇది మిసల్ ఎవరు బాగా చెప్పుతుండడు అటువంటి గంట కొట్టాలి అటువంటి శంకు ఉపాల గంటలాల బంధు దాక ముందు వాడి కింద వాళ్ళ దుంకాల కింద వాళ్ళ దుంకి 12 ఊళ్ళకి జైరేఖ రాయాలి అల్లుళ్ళు అంకులు నా బిడ్డ అడ్డబట్ట కట్టుకున్నాడి విల్ల ముల్లారం కట్టుకున్న మొగోళ్ళు మీరు చిన్న పంజం కట్టింది ఆ పంజం గెలిచినోనికి నా బిడ్డ నుంచి లగ్గం చేస్తా ఆ పంజం గెలువుండ్రి బిడ్డ ఇటువంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసురా నేనా నీ బిడ్డను కళ్యాణం వార్త అనలేదు మా తల్లి పాదాలను
వక్కునందుకు మా తల్లి ఎత్తి మరు దండం పెట్టినందుకు మా తల్లి మాట కాదనలేక ఇక్కడికి వచ్చినము ఈ తంబము లెక్కనుకున్నవా ఎడమ కాలు గోరుతోటి ఎగబడి ఎక్కి ఆ గంట కొట్టిన వేడి కొట్టి నీ బిడ్డను కది అనవార్త గాని అది లెక్క కాదు నాకన్నా ముందుగాల నా తమ్ముళ్ళు ఉన్నారు నా తమ్ముళ్ళతోటి ఆ తమ్మం ఎక్కించి ఆ గంట కొట్టించి నీ బిడ్డను కళ్యాణం చేయకపోతే నా పేరు కార్తీక ఒరే తమ్ముడా ఒరే తమ్ముడా రై తమ్ముడా ఈ దేవాల దేవతలు దూరంగా ఆ తమ్మ లెక్కనారా మనకు ఎక్కి కొట్టు అక్కడే ఉన్నది కార్తీక రాజా కింద చూసుకొని తమ్ముని ఏమైందిరా ఎల్లమ్మ లగ్నం చేసుకుంటావా ఇంకా చేసుకుంటా నాకు మానవ లేదు ఏం చేసుకుని బతుకుతావురా సిరిసిల్ల బస్ స్టాండ్ లో ఓడలేటన్నా చాముకుంటా బతా ఎంత మని ఎత్తివిరా ఒరే ఇన్నాడి బోడు చిన్నోడి కింద వద్దడని బాధపడకురా నువ్వెక్కి ఆ గంట మనకు లెక్క కాదా తమ్మమో లెక్క కావు అన్నగాని విలువను కాపాడేటోడు తమ్ముడు చలో ఎక్కువ హలో మరదలా ఎల్లి రడి ఉండు నటలు తాగి చీమపోవం హలో మామయ్య కానీ కానీరా కానీ ఎక్కు ఏం బండి పెడతావు పర్సల్ బండి పెడతా ఎక్కు మరి నీ కాళ్ళు అల్లుతా అయిరా కాళ్ళకపోతే నువ్వు నగొనుకుంటావు చిన్నవాడు ఉన్నాడు ఏం చేసుకుని బతుకుతారు ఈ సిరిసిల్ల బస్ స్టాండ్ ఒకటి మంచి ఓడ పెట్టి సింపుల్ నువ్వు కూడా ఓట్లేదా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఎప్పుడు కింద పడ్డారో 33 కోట్ల మునులు 60 కోట్ల వయ్యలు 70 కోట్ల దేవతలు అంగలింగాలు ఆచార మంతులు దేవతలు కిల 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 నవ్వుతున్నారు కార్తీక రాదు కడుపుల కత్తులు మెరిచి కాలు వేరింది యదుడు కాశ మీద కాశ హనుమంత కాశ దిండు మీద దిండు భీమ దిండు కట్టి ఈ పులోపడ ఈ రాను మన కాశ ఓ తిండు సాతిల బేతాల కట్టగట్టిండు తమ్మం వేడిగచ్చి తమ్మానికి దండమును విడతనున్నాడు దండమును విడతనున్నాడు హనుమంత కట్టబో తంబాతన ఉన్నాడు ఒక్క వజనాలు అడుగుడబోత ఉన్నాడు రెండో వజనాలు అడుగుడబోత ఉన్నాడు రెండు రెండు నాలుగు ఉన్నాయి నాలుగు నాలుగు ఎనిమిది వజనాలు అడుగుడబోత ఉన్నాడు ఎనిమిది మూడు ఐదు పదకొండు వజనాలు అడుగుడబోత ఉన్నాడు పదకొండు ఒక్క పన్నెండు వజనాలు ఎక్కుత ఉన్నాడు చేతుల బట్టి అగంట మీద దంట కొట్టి తమ్మం మీద దుంకుదివాసుకునే కాలం అంత దాని పిరిగడ బందారు పిరిగడ బాగబట్టి బల 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 బిరిగిని కాయల్లమ్మటికి మంత్రం నుడుగు తప్పది వాటికి మంత్రం పదవు తప్పది ఎల్ల విధాలు పల శ్రీ మంత్రాలు చదివి తమ్మ మీద కొట్టాలంటే కథలు పెట్టారు తమ్మ
మీద ఒత్తరం ఉంటే ఉరుపుకున్నా సమ్మానైతే పనమాటన్న ఓతరం ఉన్నా పనమెట్టుకున్నా సమ్మానైతే ఉరుపుకల్లా ఓతరం ఉన్నా కిర్ర కిర్ర రో తిరుగుతా ఉన్నాడు కిర్ర కిర్ర రో తిరుగుతా ఉన్నాడు కింద కూడా ఓతరం ఉన్నాడు కార్తీక రాజుని కింద వడగొట్టింది రేణుక ఇల్లమ్మని అది కింద వడ్డంగా గిదగిద ఉరిగచ్చి నువ్వు ఒక్క మోని మారా నీ మూతి మీద నిసం లేదా నీ ముట్టి మీద మొలదారం లేదా తొడకు రోమము లేదా నీ తల్లిని గూడుకు నిలువలేదా సలిలు వచ్చే సల్లబడిపోయినవరాడి దానికన్నా నిసము కమ్మిర నువ్వు నిలగట్టుకున్న చీర కట్టుకో నిందొరుకున్న రైక దొడుక్కో తారారు బండల పసుపు నీళ్లు పెట్టిన తాన ఆడుకోన నాకు అంచన కొడక అని ఎల్లమ్మ ఎప్పుడు వెనకిందో నా రూపం నీకు తెలవది నా పేరు చెప్తే అంగలింగ కాళింగ కాంబోజ రాజుల కంచెలు గజ్జు గజ్జు అనుకుతరే దేవాన దేవతలు రచ్చ మీది దేవతలు రచ్చ కింద అంటారే కార్తీక రాజు పేరు చెప్పుతీ యముడు కుబేరుడు శనివరుడు నన్ను చూస్తే దింకపోతరే అతను హాడిదాని వేలని ఏలని ఎత్తివి తెచ్చిదేనా నా రూపము నీకు తెలవది నా శక్తి నీకు తెలవది నన్ను కాదని నువ్వేమన్నీ కళ్యాణం ఆడతావో ఒక్కవేళ నాకు తెలవకుండా కళ్యాణం ఆడినా లగ్గమైన నాకు వెళ్ళి నడవనీయా భార్యకు భర్తను వాత భర్తకు భార్యను వాపి తల్లికి పిల్లను వాపి పిల్లకు తల్లిని వాపి హరిహరల కట్టాల పాలు పెట్టి అగ్గిని కాత్తం నిన్ను గిట్ట నేను గాలు పెట్టకపోతే నా పేరు కార్తీక రాజును కాదు ఇక నేను లగ్గవాడా నిన్ను లగ్గము చేసుకొని ఆడిదంతో నేను సుఖము లేదుగా నాకు కానీ మొగోడి తొలిగా నేను సుఖపడని నీ రేణుక ఇల్లమ్మ నీ పేరు మీద 12 ఎకరాల సిరిశనగ చేని పెట్టి నీ సంసారంలో చిత్తులు చెప్తా నేను భార్యకు భర్తను భర్తకు భార్యను ఆపుతా నేనంటే ఎవడనుకున్నావు కుడి సంకల కుమ్మరి ఎడమ సంకల కమ్మరి గల్లవాడను అమృత కలిశము కడుపులోనగల్లది సహస్ర బాగుల గల్లవాడను సహస్ర అంటే 1000 బాగులు అంటే చేతులు దత్తాత్రేయుని పుట్టినవాడు దత్తాత్రేయుని వరాన పుట్టినవాడు ఇగదుడు అన్నాడు ఈ సంకలక తమ్ముణ్ణి ఈ సంకలక తమ్ముని పెట్టుకొని ఓం క్రీం రహీం రబట్టు చేలు మందులు మందులు మందులే ఉన్నవద్దన్న మాయల మత్తులు మందులు ఉన్నవద్దన్న పంచదారు ఆవు నెయ్యి కుంపారు కోడుగుడ్లు నూట ఒక నిమ్మకాయ
మాట్లాడుతున్నాడు భక్తుల మాయము మాయమైతున్నాడు శివపురానికి చిచ్చు పెడతో అమ్మా. ఎప్పుడైతే గరడ తంబం ఎక్కబోయి గజ్జి గంట మీద దెబ్బ కొట్టే సమయం లోపల మాయల గల్లది మత్తల గల్లది యంత్రాల గల్లది మంత్రాల గల్లది రేణుక ఎల్లమ్మ ఈడిగిట్ట గంట మీద దెబ్బ కొట్టినా వినులగ్గం చేసుకునే కాలము నాకుంటది అని ముప్పందు బట్ట బండారు సంచి లోపల చెయ్యి పెట్టి పిరికడు బండారు పట్టి అగో తంబం మీద కొట్టింది ఈ రేణుక ఎల్లమ్మ. ఊరుపుకున్న తంబం పనుడుక ఇంది పనుడుకున్న తమ్మవు తూరుక ఈ గిర్రను తిరిగిద్దరని పోయిన ఎప్పుడు పడ్డడో ఆ రేణుక ఎల్లమ్మ సప్పుడు గంట ఊకున్న మంచిగుండో మొగోనోలు వచ్చిన వారిదానోలు అడ్డం పడ్డవా నేను కట్టుకున్న చీర కట్టుకోమ్మని ఎప్పుడైతే ఏలన చేసిందో రేణుక ఎల్లమ్మ మీద పంటు పంజం కట్టిండు కార్తీక రాజు. సే రేణుక నన్ను అనరాని మాటలంటావే నీకు లగ్గమైన గాని ఈ నాగ వెళ్ళి నడవని ఉన్నాడు నీ పేరు మీద పన్నెండెకురాల సిరిశనిగా శేను పెట్టి ఆ శేనుతోటి నీకు శిత్తు లేపుతా నిన్ను సుఖపడనియా అయిపడనియా అని తమ్ములను సంకల పెట్టుకోని మంత్రాల కట్టబట్టుకోని మతాన మాయమైపోయిండే కార్తీక రాజు నా శంకరుడు రా కళ్ళ చూచరా రమో రమా అయ్యో శంకరుడు రా కళ్ళ చూచరా రమో రమా అయ్యా బిడ్డ బేటికి అత్త ఉన్నాడా రమో రమా నా బిడ్డరే నవ్వు కన్న బిడ్డ ఆడు మాయల గల్లోడు మత్తల గల్లోడమ్మా ఆడు తలుసుకుంటే కైలాసని నల్ల బొగ్గులు అలుకుతాడు అని కడ్డం పోయి కార్తీక రాజును బదిలాడి తోలకత్త కళ్యాణం ఆడే నా బిడ్డ ఎల్లవ్వా రేణుక ఎల్లమ్మ ఏమన్నది నాయన గాడి దాని కుట్టిన నేను లగ్గం చేసుకుంటానే నేను వరాన పుట్టిన వరాన పెరిగిన జడ లోపల శంట లోపల పుట్టిన జల ఈర మాతను నేనెట్లా వరాన పుట్టినో నన్ను చేసుకునే భర్త కూడా అడి దానికి మొగోనికి పుట్టద్దు వరాన పుట్ల వరపుత్తుండి తెచ్చి లగ్గం చేస్తే చెయ్యి లేకపోతే మానుకోను కుండు అంటుంది మౌరాల ఎల్లమ్మ. ఇంత మాట వలికటల్ల కల్లా శంకరునికి సంకల్ల సల్ల చెముటలు పుట్టినాయి. నా బిడ్డ నువ్వు గట్ల పుట్టిన సంగతి లోకానికేమెరకనమ్మా నీ తల్లి పార్వతి ఆడవిల్ల కావాలంటే ఆమె గర్భాన పుట్టటోలు లేరా నీ తల్లి పార్వతి కరక లేకుండా ఆది పరాశక్తిని ఆవిరి చేసి జడల్ల చెమట చేసుకొని నిన్ను జగల ఈర మాతను పుట్టించిన మరి నీ అటువంటి వాడు ఎక్కడ పుట్టాలి బిడ్డో బిడ్డా
అయినా నీ నోటికుంట మాటెళ్ళకనే పోనుండే ఎప్పుడెళ్ళిందో నువ్వే పుట్టినవు నీకు దగ్గ భర్త ఉట్టక కానడు. నాలుగు రాజ్యాలు నవకండ మృతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి హతల హీతల రసాతల మహాతల మధ్యలోక మానవలోక యుగలోకం జగలోకం ఏడేడు పదనాలుగు లోకాలు ఎంకులాడి ఆడిదానికి మొగోనికి పుట్టను అని లెంకులాడు కత్త. నువ్వు పెళ్లి పిల్లగిరిగా తయారు ఉండమాని మరిని శంకరుని అవతారంతో పోతే లోకం మీద దేవన దేవతలు అందరు పూజలు కడతారు, నా కళ్ళుడు ఎట్లా దొరుకుతాడు అనుకోని మారు వేషం కట్టుకొని పోతాను అంటున్నాడు ఆ శంకరుండు. మాయల గల్ల మత్తుల గల్ల శంకరుడు ముప్పందు బట్టే బండారు సంచి లోపల చెయ్యి పెట్టిండు. ఇరికడు బండారు బట్టి వల్లు వీణ కొట్టుకోంగనే జంగమ అవతారం ఎత్తిండు. ఎడమ సంఘ కేదం బట్టి ఎన్ని జోలె కుడి సంఘకు పందం బట్టి పౌడి జోల రిక్కల సూలము సక్కని సంగమయ్య తొరి మరి గంటలు 96 లక్షలు నాది లేని గంటలు 46 లక్షలు కొనుపు లేని గంటలు కోటొక్క లచ్చ. గనగన గనగన గంటలు చేసుకొని బోంబోమున శంకులు చేసుకొని ఉపీది రేఖలు పెట్టి రుద్రాక్షమాల లేచి ఎద్దు మోత పంచంగముడు సంగలు పెట్టుకొని అడవి తొవ్వలు పట్టుకొని పోతున్నాడే శివ సంగమయ్యా. రామ 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 జయ రామ అయ్యో రామ 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 జయ రామ అయ్యో అడవి తొవ్వలు పట్టినాడే రామ జయ రామ ఓరి నాగలోక వెళ్ళినాడో రామ జయ రామ ఓరి అక్కడ అల్లుడు దొరకకపాయే రామ జయ రామ అయ్యో దేవాలోక వెళ్ళినాడే రామ జయ రామ ఓరి అక్కడ అల్లుడు దొరకకపాయే రామ జయ రామ దేవలోకము నాగలోకము ఇంద్రలోకము చంద్రలోకము కుజనులోకము కుబేరులు లోకాలు ఎరుగుతున్నాడో మరి ఎక్కడ చూచిన నీ కొడుకో రామ జయ రామ అయ్యా నాడి దానికి పుట్టిన వందే రామ జయ రామ లోపల తిరుగుతున్నాడో కొరుకున్నట్టు బిడ్డో నీకు తగ్గ భర్త దొరుకుతలేడు బిడ్డ ఈ ఎండల్లో నేనెండిపోతున్నానమ్మా. మాగవ ఎండ బలిపి కొడుతున్నది దమనవ ఎండ దండి కొడుతున్నది శంకరునికి కడుపులు అన్నము లేదు నోట నీరు లేవు ఇంటికి నిద్ర లేదురా అయ్యా ఎక్కడ నేను పోదు రామచరా. పొద్దులైతున్నాయి ఏడు మాపులైతున్నాయి తానం లేదు జపం లేదు ఎక్కడన్న గంగ గల్ల పడితే గంగ లోపల తానం చేసి 5 బొక్కళ్ళు దాగి ఓరి గంగ ఒక్క ఒడ్డు మీద గంగ ఒడ్డు మీద కూకుండి అక్కడ జపము చేసుకుంటానని 4 రోగులు 12 పక్కలు చూచటల్ల కల్ల తల్లేడు పిల్లేడు గంగలు ఉప్పొంగుతున్నాయి. ఇక గంగ గల్లబడ్డది గంగల తానం చేస్తానని ఆ గౌరీ మనోహరుడు గంగ ముఖాన ఎప్పుడు పోతున్నాడో. గంగదేవి కళ్ళ చూసింది పడపడ పడపడ పనులు కొరికింది నా అక్క గౌరీదేవి బిడ్డ రేణుక ఎల్లమ్మకు లగ్గమాట. శంకరుడు చూసిన నేను చిన్న పిల్లగాన్ని నేను చిన్న భార్యని కాదా నాకు చెప్పబాయే తాత నీకు లిల్లిత్త నువ్వు తానం చేస్తావా ఇక చూడున్నది మంటలవాడి గంగమ్మ తల్లేడు గంగలు పిల్లేడు గంగలు సంకల పెట్టుకొని తాతాల లోకముల జాగున్నదయ్యా గంగదేవి. గంగ కాడికి శంకరుడు వచ్చేటల్ల గల్లా గుండ్రాళ్ళు ఉన్నాయి గురిగల్లీలు లేవు ఓ గంగదేవి ఎక్కడున్నవమ్మా నా మీద నీకు దయలేదా. ఏలో కాని వెళ్ళిపోయినవు అన్నము లేక ఆరునెళ్ళు బతకచ్చు కానీ నీళ్లు లేక నిమిషం బతకరాదమ్మా. తాగేది గంగ తలకు పోసుకునేది గంగ కూరట్ల గంగ కుడిది కుండల గంగ సర్వ చెండాలము ఆపేది సత్యవీర గంగ అంటరే. ఎక్కడున్నవో గంగదేవి నా ఎందు దయించుమని ఎప్పుడైతే లోకాల శంకరుడు 10 పబ్బది బట్టి 5 హారతి బట్టి గంగా ప్రార్థన చేసిండు.
చేసేటళ్లకు గంగదేవికి గుండెలు గుబేలు ఉన్నాయి. చెట్టంత నామగుడు చేతులు ఎక్కి దండం పెట్టినాక నిరుపాతల లోకములుంటే ఇది మంచిది కాదా అని ఉత్తరాన ఊరు చేసి దక్షిణాన మెరుగు చేసింది. ఈ గలగల గలగల గంగమ్మ వారుకుంటచ్చి ఈ గంగాధరునికి ఎప్పుడైతే తానం చేయించనో నా తప్పు మన్నించు నాదాని పాదాలు పట్టుకున్నమోలే అప్పుడు ఆనందపడ్డాడు శంకరుడు. మన బిడ్డకు పిలగాని కోసం పోతున్న గంగదేవి అని అగో గంగకు చెప్పి గంగ ఒడ్డు వినకూకున్నాడే అమ్మా. ఒక కన్ను మూసి ఒక కన్ను గంగ ముఖాన చూస్తున్నాడో గంగ లోపల ఏడు మల్లే పువ్వులే పూలు ఉట్టాటనా ఏడు మల్లె పూలే పూలు ఉట్టాటనా మల్లె పువ్వులైతరా ఇప్పుకుంటా ఉన్నాయా ఏడగూరు మురుడే మురుడు తేలుకున్నారు గడ్డాలు మీసాలుగా కలిగి వాళ్ళకున్నాయ్యా చేతిలోన దండము చేతిలోన కమండలం చేతిలోన దండమును కమండలం పట్టుకున్నారు ఏడు మల్లె పువ్వులు బుడ్గందేళ్ళే శంకరుడు చూస్తల్లకు ఆ పువ్వులు ఇప్పుకున్న ఏడుగురు మునులు ఆనందముతోటి గంగల తడిబేడి తడిబేడి తానము చేస్తున్నారు. ఆ గంగల కూసుండి భగవంతుణ్ణి ఎట్లా వేడుకుంటున్నారు ఆ ఏడుగురు మునులు. ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గరళ కంఠ గౌరీ మనోహర నీల కంఠ నిత్య ఆనంద అపులు చర్మాంబ్రదర గద చర్మాంబ్రదర ఎక్కడున్నవయ్యా ఏడు కొండల వెంకన్న ఏములవాడ రాజన్న అని మొక్కు మొక్కుతున్నరే ఆ ఏడుగురు మునులు. కారుమబ్బులో కమ్ముకపోయిన ఏడు కొండల వెంకన్న గగనిదిలో పూచిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ అయ్యా ఏ కొండలను ఉన్నావో నీ కొండకు నేనత్తున్నా బండ బండకు బంగారొక్క నామ ముల్ల గల్లవాడ వేముల వాడల వెలసిన దేవాయవులాడ రాజన్న గగనిటిలో పూచిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ కుండమూల తానాలయ్యా నీ గుళ్ళే పూజాలయ్యా లింగాన రూపాయ్యా తంబాన కోడేలయ్యా కోరవెల్లిలో వెలసిన దేవా కోరవెల్లి మల్లన్న గంగనీటిలో పూజిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గన్నేరు పువ్వ అయ్యా ఏ గుట్టకు నీవు ఉన్నావో నీ గుట్టకు నేనత్తున్నా గంగరేణు ఎట్టు నీది ఘనమైన తొట్టెలు నీ ఎర్ర గొర్రె పాలు నీకో ఎరకతోటి బోనాలయ్యా బంది పువ్వు నీ సానయ్యా బండారి బొట్టు నీది అలకల్లా కాటారయ్యా ములకల్లా జగ్గు నీది కాపోల్లింటి కన్న కొడుకవు గొల్లొల్లింటి ఇరుడమలుడవు ముప్పై కోట్ల మృణాల 70 కోట్ల దేవతులాల 60 కోట్ల అయ్యలాల అంగలింగాల చారవంతులాల నీకు 10,000 వందనాలే దేవతలు
నీకు పదివేల వందనాలే దేవతలు, నీకు అన్న పూజలయ్యా ఓ దేవుడు, నీకు ఆకుల పూజలయ్యా ఓ దేవుడు, నీకు పాలాభిషేకం అయ్యా ఓ దేవుడు, నీకు పండాభిషేకం అయ్యా ఓ దేవుడు, నీకు పూలాభిషేకం అయ్యా ఓ దేవుడు, నీకు ఉతుకాభిషేకం అయ్యా ఓ దేవుడు, ఎప్పుడైతే పూల పూగుండి భగవంతుని వేడుకుంటున్నారో శంకరుడు కన్న చూసిండు, అబ్బబ్బా ఇల్లెవరు కావచ్చు, ఇలా తల్లెవలో ఇలా తండ్రెవలో, ఇటువంటి మునుల ఇర్తందు దర్తందు దాపార మంది నేను చూడలేదా అని నరిషత్ లోపల రామేశ్వరం.